ఎల్పీ సమావేశంలో మూడు అంశాలు ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షుడిగా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ మూడున్నర సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి పట్ల శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇవాళ ప్రజల్లో ఒక అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సు చేసి తద్వారా ప్రజలకు చేరువైండ్రు అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో సర్వేలో వచ్చినటువంటి సందర్భంలో ప్రజా సమస్యలు అనేది పరిష్కరించడానికి ఒక చక్కటి అవకాశం వచ్చినటువంటి శాసనసభ్యులు కావచ్చు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, భవిష్యత్తులో కూడా ఇదే బాధ్యతని ఇంతే సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, పార్టీ అధ్యక్షుడు గౌరవ కేసీఆర్ గారు మా అందరికీ ఇవాళ చెప్పడం జరిగింది. అదే కాకుండా రెండో అంశం, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలు, జాతీయ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులని ఒకరోజు పత్రికా విలేకరుల సమావేశంలో, మరొకరోజు ఏకంగా అనేక మంది అభిమానులు వచ్చి కేసీఆర్ గారిని అభినందిస్తున్నటువంటి సందర్భంలో వారు చాలా స్పష్టంగా దేశ రాజకీయాలకు ఒక ప్రత్యామ్నాయ ఫ్రంటు ఎట్లా అవసరమో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే మాటని ఇవాళ శాసనసభ సమావేశంలో మాకు కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అనేక రాజకీయ సమీకరణలు, సహజంగా దేశవ్యాప్తంగా ఇంతకుముందు ఒక రాజకీయ ఫ్రంట్ అనగానే అది కేవలం రాజకీయాల కోసం మాత్రమే ఏర్పడే ఫ్రంట్గా, అది కేవలం అధికారంలోకి రావడానికే ఏర్పడేటువంటి ఫ్రంట్గా గతంలో వస్తే వాటినే కొనసాగింపుగా ఇవాళ కొంతమంది మీడియా కథనాలు కావచ్చు, కొంతమంది రాజకీయ ఆరోపణలు కావచ్చు, మరికొంతమంది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ఫ్లోట్ చేస్తున్నటువంటి సందర్భం కావచ్చు, కానీ ఇప్పుడు ఏర్పడబోయేటువంటి ఫ్రంట్ ఏదైతుందో అది సమస్యల ప్రాతిపదికన దేశం ముందుకు ఆవిర్భించబోతున్నటువంటి ఒక ఫ్రంట్గా ఇవాళ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ గారు మాకు చెప్పడం జరిగింది. గత వారం 10 రోజులుగా పార్టీలోని అన్ని వర్గాలని, అందరి నాయకులని ఏకాభిప్రాయం తీసుకొని అన్ని వర్గాల కలబోతగా ఇప్పటికే ముగ్గురిని రాజ్యసభ సభ్యుల్ని అనౌన్స్ చేయడం జరిగింది. మొదటిగా ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నటువంటి 17 సంవత్సరాలు తన వ్యక్తిగత జీవితాన్ని మర్చి పార్టీయే పార్టీ ముఖ్యం, కేసీఆర్ గారు ముఖ్యమని పార్టీ అధ్యక్షుడికి ఒక వ్యక్తిగత సహాయకుడిగా కొనసాగుతున్నటువంటి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా నుండి ఉన్నటువంటి జోగినపల్లి సంతోష్ గారిని, అదేవిధంగా ఇప్పటికే కేసీఆర్ గారు హామీ ఇచ్చినట్టుగా యాదవ సమాజం నుండి చాలా సీనియర్ మోస్ట్, 30-35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి నల్గొండ జిల్లాలో దాదాపు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో గతంలో అధ్యక్షుడిగా ఉండి సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి బడుగుల లింగయ్య యాదవ్ గారు ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీ బాధ్యత ఎత్తుకున్నప్పటి నుంచి కూడా ఆయన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతూ ఉన్నారు. వారితో పాటు బలమైనటువంటి మరి సామాజిక వర్గమే కాకుండా ముదిరాజుల పక్షాన అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఆ సామాజిక వర్గానికి అండదండగా ఉంటున్నటువంటి మరొక వ్యక్తి వరంగల్కు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేటు బండ ప్రకాష్ గారిని, ఈ ముగ్గురిని కూడా రాజ్యసభ సభ్యులుగా మరి రేపు నామినేషన్ వేయబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ టీఆర్ఎస్ పార్టీ
ఒక కుటుంబంలా కలిసిపోతూ ఉంటే, టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక సమష్టి కృషితోటి ప్రజల ముందుకు పోయి 3.5 సంవత్సరాలుగా 4 సంవత్సరాలుగా ఒక విజయ దుందుబి భోగిస్తూ ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు అర్థం చేసుకొని ఆ సమస్యల పరిష్కారమే ప్రాతిపదికన పనిచేస్తూ ఉంటే కన్నుగుట్టినటువంటి రాజకీయ పార్టీలు తమ రాజకీయ భవిష్యత్తే అంధకారం అవుతుందనేటువంటి భయం వెంటాడినటువంటి రాజకీయ పార్టీలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇవాళ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగినటువంటి సందర్భంలో అనేక మంది అనేక రకాలుగా ఇవాళ వ్యక్తిగత దూషణలు చేయడం దురదృష్టకరం. నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో అనేక సందర్భాల్లో ఇష్టం వచ్చినప్పుడు ఆరోపణలు చేసి ఒక్క ఆరోపణలు కూడా రుజువు చేయలేనటువంటి రేవంత్ రెడ్డి మరొకసారి చాలా విచ్చలవిడిగా మాట్లాడడం దురదృష్టకరం. రేవంత్ రెడ్డిని ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం ఈ సందర్భంగా, రాజకీయాలని భ్రష్టు పట్టించాలని నువ్వు కోరుకుంటే ఇవాళ తెలంగాణ వేదిక కాదు అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. రేవంత్ రెడ్డి గతంలో ఎప్పుడు మాట్లాడినా కానీ వ్యక్తిగత దూషణలతోటి ఒక మనిషి యొక్క క్యారెక్టర్ని అసాసియేట్ చేసే పద్ధతిలో మాట్లాడడం అనేటువంటి, నీ వ్యక్తిగత జీవితానికి అది సరిపోతుందేమో కానీ నువ్వు విమర్శించేటువంటి పద్ధతి సరియా లేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా నిన్న ఒక పత్రికా సమావేశాన్ని పెట్టి హరీష్ రావు గారు గతంలో రాజశేఖర రెడ్డి గారిని కలిసిండు, ఆయన కాంగ్రెస్లోకి పోవడానికి సిద్ధంగా ఉండే అని చెప్పేసి మాట్లాడినటువంటి, మరీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి గుర్తు చేయదలుచుకున్నాం. ఆనాడు హరీష్ రావు గారు మాట్లాడిన మాట వాస్తవం, అది పత్రికా ముఖంగానే పత్రికల్లో వచ్చినటువంటిది, టీవీల్లో వచ్చింది, రాజశేఖర రెడ్డి గారిని కలిసినటువంటిది, అది ఎందుకు కలిసిండు అనేటువంటి మాట వెంటనే గంటలోనే పత్రికా సమావేశంలో చెప్పడం జరిగింది. సిద్దిపేటలో డిగ్రీ కాలేజ్ కావాలనేటువంటి డిమాండ్ ఆ ప్రజలు గత 15-20 సంవత్సరాలుగా కోరుకుంటున్నటువంటి డిమాండ్ అది. అప్పటికే అప్పటి ప్రభుత్వం డిగ్రీ కాలేజీల ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి సందర్భంలో అక్కడి శాసనసభ్యుడిగా మరి రాజశేఖర రెడ్డి గారిని కలిసి ఆనాడు డిగ్రీ కాలేజీ ప్రతిపాదన పెట్టి వారిని కలిసి రాగానే విమర్శలు చేస్తున్నటువంటి, ఈనాడు చేస్తున్నటువంటి వాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం, గంట సేపటికే మహిళా డిగ్రీ కళాశాల కోసం నేను ఆ రోజు రాజశేఖర రెడ్డి గారిని కలిసిన అనేటువంటి మాట మాట్లాడిన విషయాన్ని అవివేకంతో మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటారు అనేటువంటి మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. అదే కాదు, నిన్న మరొక మాట మాట్లాడతారు, అమిత్ షాని కలిసిండు హరీష్ రావు గారు అని. నీ గాలి మాటలు బంద్ చేయి రేవంత్ రెడ్డి గారు. హరీష్ రావు గారి పైన నే కాకుండా ఈటల రాజేందర్ గారి పైన, కేటీఆర్ గారి గురించి ఇవాళ నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నీ భజన పరులు చప్పట్లు కొట్టడానికి, నీ భజన పరులు నువ్వు తీసుకుపోయినటువంటి వంది మాగాదులు చప్పట్లు కొట్టడానికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రాసగా మాట్లాడి చప్పట్లు కొట్టించుకునే ప్రయత్నం చేసి తద్వారా రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టిస్తే అది సరైంది కాదు అన్నటువంటి విషయం ఈ సందర్భంగా మీకు గుర్తు చేయదలుచుకున్నాం. ఒకవేళ నీ దగ్గర ఏవైనా ఆధారాలు ఉంటే, అమిత్ షా అని హరీష్ రావు గారు కలిసినటువంటి మాట నీ దగ్గర ఆధారాలుంటే ఏస్ కమాన్ బయటపెట్టు, నీకు దమ్ముంటే, నీకు నిజం కూడా ధైర్యం ఉంటే, నీ మాటలు గాలి మాటలు కానట్లయితే, నీ మాటలన్నీ దొంగ మాటలు కానట్లయితే బయటపెట్టని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇవాళ హరీష్ రావు గారు ఎప్పుడు పార్టీ బాధ్యత తెచ్చుకున్నా కానీ తన అనేక సందర్భాలు ఒక మాట చెప్పిండ్రు, నేను కేసీఆర్ గారికి అల్లుండే కాదు, వేలు బట్టి నడిపించినటువంటి మరి రాజకీయ గురువు నాకు అని చెప్పేసి కేసీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి విషయాలు చాలా సందర్భాలు మాట్లాడినారు ఆయన. అదే కాదు, హరీష్ రావు గారికి అప్పచెప్పిన ప్రతి బాధ్యతను కూడా ఆయన ఎక్కడ కూడా వెనుకకు తగ్గకుండా పార్టీ కోసం పనిచేస్తూ ఉంటే ఆయన నిన్న చాలా స్పష్టంగా ఒక మాట చెప్పినారు, నా బ్రతుకు టీఆర్ఎస్, నేను చచ్చిపోయేది కూడా టీఆర్ఎస్ అని మాట్లాడినకు కూడా ఈ దిగజారుడు రాజకీయాలు మాట్లాడితే సరైంది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, రాజకీయాల్లో గౌరవప్రదమైనటువంటి పద్ధతిన మాట్లాడితే ప్రజలు కూడా మరి రిసీవ్ చేసుకుంటారు తప్ప ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు క్షమించరు అనేటువంటి మాటని గుర్తు చేస్తూ మరొకసారి
టీఆర్ఎస్ పార్టీ పక్షాన రాజ్యసభ సభ్యులుగా ఇవాళ నామినేట్ కాబోతున్నటువంటి ముగ్గురు సభ్యులకు కూడా ఎన్నిక అయినా కానీ తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుంది. మేము చాలా కంఫర్టబుల్గా ఇవాళ ఓట్లు 30 ఓట్ల కంటే కూడా 2 ఓట్లు అధికంగానే ఉన్నాం కాబట్టి మా గెలుపు నల్లేరు మీద నడకల కాబట్టి ఆ ముగ్గురు కాబోయే రాజ్యసభ సభ్యులకి టీఆర్ఎస్ పార్టీ ఎల్పీ పక్షాన వారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.